మనకు ఒక వ్యాధి ఏర్పడిందంటే ఫ్రెండ్స్, మనకున్న శరీరం ద్వారా, మనసు ద్వారా, ఆత్మ ద్వారా మనకు సహజంగా, సహజ సిద్ధంగా మనం ఉండవలసిన సృజనాత్మకతలో ఉండకపోవడం కానీ, లేకపోతే మనలో ఉన్న జీవశక్తిని మనం అడ్డగించినప్పుడు కానీ మనకు శరీరానికి మనకు అనారోగ్యం అనేది వస్తుంది. కాబట్టి మనకు అనారోగ్యం ఉంది అని మనకు సూచన ఇస్తుంది అన్నమాట, ఒక హెచ్చరిక చేస్తుంది. ఎప్పుడు మనము మన చైతన్యాన్ని విస్తరింప చేసుకోకుండా ఉంటే, మనలో ఉన్న జీవశక్తిని మనం అడ్డుకుంటూ ఉంటే, మనలో ఉన్న సృజనాత్మకతను మనము డెవలప్ చేసుకోకుండా ఆపేస్తూ ఉంటే మనకు ఆ శరీరంలో అనారోగ్యం అనేది ఏర్పడుతుంది. కాబట్టి మనం ఆరోగ్యంగా జీవించాలి అంటే మనం ఏం చేయాలి, మన శరీరం అంతా కూడా జీవశక్తితో నింపాలి. ఎప్పుడైతే మన శరీరం అంతా జీవశక్తితో నింపబడుతుందో అప్పుడు మన శరీరం అంతా కూడా ఆరోగ్యంగా ఉండగలుగుతుంది. జీవశక్తితో నింపాలి నిండాలి అంటే మనం కేవలం ఆహారం తీసుకుంటే సరిపోదు కదా. జీవశక్తి నింపాలి అంటే మనం ధ్యానం చేయాలి. ధ్యానం సర్పక్స్ ఎటువంటి అంత బాడీ అంతా కూడా నాడీ మండలం శుద్ధి జరిగి మనకు శరీరం అంతా ఈ ప్రాణశక్తితో, కాస్మిక్ ఎనర్జీతో ఎప్పుడైతే నిండుతుందో మనము ఆరోగ్యంగా జీవిస్తాము.